గమ్యములు మకర జ్యోతుల కాంతులతో చీకటిదారుల గమ్యములు మకర జ్యోతుల కాంతులతో చూపించరావయ్యా దారి చూపించరావయ్యా స్వామి చూపించరావయ్యా దారి చూపించరావయ్యా స్వామి హరి ఓం హరి ఓం అయ్యప్ప హర ఓం హర ఓం అయ్యప్ప పడిమిట్టుదిగి నవయ్యా అయ్యప్ప స్వామి కబాడరావయ్యా స్వామి నవయ్యా అయ్యప్ప స్వామి కబాడరావయ్యా హరి ఓం హరి ఓం అయ్యప్ప హర ఓం హర ఓం అయ్యప్ప హరి ఓం హరి ఓం అయ్యప్ప హర ఓం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప మామూలుగా పాడటం లేదు, ఫుల్ ఆర్కెస్ట్రా మీద రికార్డు బిట్టు పోకుండా పడాడు తమ్ముడు. ఒక్కసారి చెప్పడం గట్టిగా అలాగే బ్రహ్మానంద రెడ్డి గారి కుమారుడు హేమారెడ్డి గారు స్వామి మొదటి సంవత్సరం మాల వేసుకున్నారు కన్యస్వామి. ఆయన ఈ మహాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ మనం ఇంతమంది కూడటానికి మామూలుగా కనుకైతే వాళ్ళ బజార్లోనో లేదంటే బజార్ మెయిన్ స్ట్రీట్లో కనుక పెట్టెడితే ఈ స్వాముల్లో 1/4 కూడా పట్టరు అక్కడ. దానికోసమని చెప్పి 2 నెలల ముందే గ్రౌండ్ మొత్తం కూడా రెడీ చేసి అవి మొత్తం కూడా హిటాచి పెట్టి మొత్తం తోలేరు. అవన్నీ చూశారు రాగానే ఈ మహాకార్యక్రమాన్ని ఆయన కన్యస్వామి కనుక బ్రహ్మానంద రెడ్డి గారు వారి కుమారుడు హేమారెడ్డి గారు ఇంతమంది మనం కూడటానికి ముఖ్య కారణం వారు. ఈ మహాకార్యక్రమం ఏర్పాటు చేసిన దాతల వారు వారు వారి వృత్తి వ్యాపారాలు వారిని వారి కుటుంబాన్ని కాదు వారి దగ్గర పనిచేసే స్టాఫ్ అందరినీ కూడా అయ్యప్ప స్వామి వారి అష్టైశ్వర్య భోగభాగ్యాల నుంచి కాపాడాలని చెప్పి సాక్షాత్తు స్వామి స్వరూపాలను మీరు కనుక పవిత్రంగా ఒక్కసారి చెప్పడం కూడా కొండంత ఆయుష్ వాళ్ళ కదా వాళ్ళ కుటుంబానికి ఒకసారి గట్టిగా కన్నే స్వామి ప్రియ మాల ధరించిన అమ్మవారి యొక్క దీక్షాపరుల కోసం సూపర్ డూపర్ తిన్ మార్గం గురువు గారి పాడించుకుందాం. 15 నెంబర్ క్షమించాలి 14 నెంబర్ కేసిన పడిన పాట మూల ప్రకృతిలోని ముఖ్యమైనటువంటి అమ్మవారి రూపాల్లో కాళిక దేవి మహాకనకదుర్గ అమ్మవారు అటువంటి బంగారు తల్లిని కీర్తిస్తూ కాళే కాళే అమ్మ మహంకాళీ కాళే కాళే అమ్మ భద్రకాళీ అమ్మలగన్నమ్మవే ఆదిశక్తివే విజయవాడ దుర్గా భవాని మాతమే అంటూ సార్గా సాగే బ్రహ్మాండమైన తీన్మార్ అమ్మవారి గీతాన్ని మాల ధరించిన భవానీ మాతల కోసం శ్రీను గురు స్వామి వారు పాడతారు. అందరం ఒక్కసారి మనసులో ఆ బంగారు తల్లి అమ్మవారిని జై మనా దుర్గా భవానీకి మహంకాళి అమ్మవారికి అమ్మలగన్న అమ్మకు అలాగే చిన్న మనవి మనం భగవన్నామాన్ని 2 చేతులు హృదయానికి దగ్గరగా పెట్టి చెప్పడం అనేది ఉత్తమం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే 2 చేతులు శిరస్సు పైన పెట్టి చెప్పడం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి. దీన్ని పూర్తి శరణాగతి అంటారు. అన్యథా శరణం నాస్తి నాకు ఇక దిక్కెవరూ లేరయ్యా త్వమేవ శరణం మమ నాకున్న దిక్కల్లా మీరు తస్మాత్ కారుణ్య భావిన లక్ష పరమేశ్వర కనుక తండ్రి నన్ను దయతో కాపాడి రక్షించయ్యనటువంటి ఆర్తిభావం కనుక స్వామివారు గాని అమ్మవారు గాని మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. కనుక అందులో పవిత్రమైన మార్గశిర మాసం ఎటువంటి ముఖమాట పడకుండా చక్కగా 2 చేతులు పైకెత్తి అమ్మవారిని ప్రార్థిద్దాం. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకి జై బలో దుర్గా భవానీకి అమ్మకు ఆది పరాశక్తికి హరణవ పార్వతీ ముగ్గురమ్మల మూలపుటమ్మ శాల పెద్దమ్మ విజయవాడ కనక దుర్గమ్మ నువ్వు
కాళి కరాళి రుద్రకాళి భద్రకాళి మహంకాళి రూపాలి వాయుశక్తి జలశక్తి అగ్నిశక్తి సర్వజీవులందలి ఆత్మశక్తి వే నువ్వు కాచ్యాయని ద్రాక్షాయని ఫలదాయని శుభదాయని విజయవాణ దుర్గా భవాని మాతవే కాళి అమ్మ మహంకాళి కాళి అమ్మ భద్రకాళి కాళి కాళి అమ్మ మహంకాళి కాళి కాళి అమ్మ భద్రకాళి అమ్మ గణమే ఆదిశక్తి బాల దుర్గ భవాని మాతవే Thank you.
అమ్మకు జై, ఆది పరాశక్తికి జై, స్వామి అయ్యప్ప. కూర్చోండి స్వామి, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. నానా కుమార, నా పేరు నిలబెట్టావా? తీర్మర మావాడు స్వామి శ్రీ నాన్న కూర్చున్నందులో అలాగే దయచేసి స్వాముల్లో ఒక్కసారి మంచి నీళ్లు మనమాట సప్లైలు ఒక నలుగురు నాలుగు వైపులా డ్రింకింగ్ వాటర్ పంపించండి. రీఛార్జ్ అవుతారు మళ్ళా. ఏ పాట? ఆంజనేయ స్వామి దీక్ష పాడిస్తా ఖచ్చితంగా పాడిస్తా. మాల ధరించిన ఆంజనేయ స్వామి వారికి దీక్షాపరుల కోసం ఆంజనేయ స్వామి వారి గీతం అడిగారు, ఖచ్చితంగా పాడుతున్నాం. ఇందాక చెప్పుకున్నాం దేవతల మొత్తంలో కూడా అందరూ వాళ్ళ వాళ్ళ అవతారాలు అయిపోయాక వెళ్ళిపోతున్న వాళ్ళ లోకాలకి, కానీ ఆంజనేయ స్వామి అక్కడ మాత్రమే మన మధ్య భూమి మీద మిగిలి ఉంటారు కదా. ఏకైక కారణం రామనామం. కింద ఏడు పైన ఏడు ఆ లోకాల్లో రామంతో పల్లె. కింద పోయే కొద్దీ పాతాళ లోకంలో పాములు, తేళ్లు, ఎర్రలు, తొండలు. పైకి వెళ్ళిపోతే ముక్త మహానుభావులు జీవులు. ఒక్క భూమి మీద మానవులు మనం మాత్రమే హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలా నామాలు జపిస్తాం గనక ఆయన మన మధ్య మిగిలి ఉన్నాడు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని కీర్తిస్తూ 11వ నెంబర్ క్యాసెట్ లో పాడిన పాట, క్యాసెట్ లో కూడా వారే పాడారు చంద్ర స్వామిగారు. అదే గీతాన్ని మన కోసం దేవతలందరిలో శ్రీరాముని సన్నిధిలో చిరంజీవిగా వెలసిటివా ప్రతి భక్తుని హృదయములో జయ జయ హనుమయ్యా హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ అద్భుతంగా సాగే బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామి వారి గీతాన్ని గుప్తా గారు మన కోసం పాడి వినిపిస్తారు. మరొక్కసారి పవిత్రమైన రామనామాన్ని చక్కగా రెండు చేతుల పైకి చెప్పుకున్న ఒక్కసారి జై బలో శ్రీరామ చంద్రమూర్తికి జై, సీతామాతకు జై, భరత లక్ష్మణ శత్రుఘ్నులకు జై, రామ భక్త హనుమానుకి జై, ప్రసన్నాంజనేయ స్వామి వారికి జై, వీరాంజనేయ స్వామి వారికి జై, రామాంజనేయ స్వామి వారికి జై, యోగాంజనేయ స్వామి వారికి జై, దాసాంజనేయ స్వామి వారికి జై, భక్తాంజనేయ స్వామి వారికి జై, అభయాంజనేయ స్వామి వారికి జై. రమణ గోవింద దేవతలందరిలో శ్రీరాముని సన్నిధిలో చిరంజీవిగా వెలసితివా ప్రతి భక్తుని హృదయములో జయ జయ హనుమయ్యా అంజలి హనుమయ్యా రామ రామ హరి హరి కరుణి నోట బిగించగ సృష్టి అంత చీకటి కాగా సృష్టి అంత చీకటి కాగా లోకైతముకై బ్రహ్మదేవుడు చిరంజీవిగా వరములివ్వగా చిరంజీవిగా వరములివ్వగా జయ జయ హనుమయ్యా అంజలి హనుమయ్యా హరి రామ హరి రామ 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 హరి హరి శ్రీరామునికి మైత్రిని గురించి శ్రీరామునితో మైత్రిని గురించి
మూర్తి అమ్మ జాడకై కడలిని దాటి లంకా దహనం చేసితివయ్యా లంకా దహనం చేసితివయ్యా జయ జయ హనుమయ్యా ఆంజలి గొనుమయ్యా హరి రామ 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 హరి హరి లక్ష్మణ స్వామికి సంజీవి తెచ్చి శ్రీరామ పండుగా మారితివయ్యా శ్రీరామ పండుగా మారితివయ్యా జయ జయ హనుమయ్యా ఆంజలి గొనుమయ్యా హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీరామచంద్రమూర్తికి రామ భక్త హనుమానికి స్వామి దివ్య పడి పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే తమ్ముడు స్వామి మాతో పాటు కోరసు అలాగే కేవలం ఒక్క అరగంట వ్యవధిలో స్వామివారి యొక్క మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇచ్చేసిన స్వాములే కాదు, బంధువులు మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క కోరికపై, వారి కుమారుడు హేమారెడ్డి వారి యొక్క కోరికపై ప్రతి ఒక్కరు స్వామివారి యొక్క అల్పాహారం భిక్ష తీసుకునే వెళ్ళవలసి మనవి చేస్తూ అలాగే అందరూ హారతి ఎత్తుకుంటాను. మామూలుగా అయితే సాయంత్రం బయట బయట రెండు స్టేట్లు తిరుగుతుంటామని చూద్దాం. చిత్తూరు నుంచి పైన శ్రీకాకుళం దాకా, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ దాకా తిరుగుతాం. ఆరింటికో ఏడింటికి వేసి పక్కన పెట్టేస్తారు. ఆరింటికి ఏడింటికి వేసి పక్కన పెడితే పదకొండింటికి మనం తినాలనుకున్నప్పుడు చల్లగా ఉంటాయి. కొన్ని ఇక మరీ మా పన్నాడు చెప్పే పనిలే, ఇడ్లీ గుద్దితే పైకి గుర్తుంటుంది. అది రైలు పట్టాల మీద పెడితే ఇడ్లీ మీద ఎక్కి రైలు పడిపోతుంది కదా, ఇడ్లీకే కాదు.
అలా కాదు. ఇక్కడ బ్రహ్మాండ ఏర్పాట్లు, బ్రహ్మానుడి గారు కానీ హేమరెడ్డి గారు కానీ వేడి వేడిగా చట్నీ కూడా 10:30 వేయమని చెప్పారు. తిరుపతి రాకుండా ఏ కౌంటర్ కాకుండా కనీసం 20 కౌంటర్లు విడి భక్తులు కానీ స్వాములు కానీ అసౌకర్యం కలగకుండా 150 మంది సప్లైస్ ఏర్పాటు చేసేటువంటి అసౌకర్యం గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్క అరగంట లేదా 40 నిమిషాల్లో పడి వెలిగించుకుందాం. ఇప్పుడు దాకా మీరు ఈ కొద్దిసేపు కూడా ఉండి స్వామి గంటైంది మారలే గట్టినాము పరాగులు తెచ్చినాము తోరణాలు గట్టినాము